నువ్వు ఇంకా వర్చనే కదరా. ఎక్కడో కొడుతుంది చిన్న. ఈ మధ్యకాలంలో నేను చేసిన రెండు పనులు, ఒకటి రామన్ కలవటం, రెండు ఇస్మార్ట్ శంకర్ సినిమా తీయటం. అండ్ రామ్ పర్ఫార్మెన్స్ కానీ ఎనర్జీ కానీ సినిమాని వేరే లెవెల్కి తీసుకెళ్ళింది. 100% చేసి పడదబ్బడు. ఇదే సినిమా ఇదే కదా 50% చేసి ఉంటే సినిమా రిజల్ట్ ఇంకోలా ఉండేది, ఇంకా తక్కువ చేసి ఉంటే ఇంకోలా ఉండేది. బట్ హ్యాట్స్ ఆఫ్ టు రామ్. రామ్ మానియా స్టార్ట్ అయింది అండ్ దిమాగ్లోకి బ్లడ్లోకి వెళ్ళిపోయాడు. అండ్ మొన్న టూర్ తిరిగాం అన్ని చోట్ల, ఆంధ్ర నైజాం సీటెడ్ అన్ని. అండ్ టెరిఫిక్ రెస్పాన్స్ ఫ్రమ్ ద పబ్లిక్. వాళ్ళు తెగ అరుస్తున్నారు రామ్ 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 రామన్న. అండ్ రాజమండ్రిలో ఒక థియేటర్ మేనేజర్ చెప్పాడు, ఈ సినిమా వల్ల నాకు ఐడెంటిటీ వచ్చింది అన్నారు. ఎలా వచ్చింది నీకనంటే, సినిమాలు ఆడుతున్నాయి, పెద్ద హిట్లు ఆడుతున్నాయి, ఫ్యామిలీస్ కామ్గా వచ్చి వెళ్ళిపోతున్నారు. ఈ సినిమాకి కుర్రోళ్ళు మీద పడుతుంటే అక్కడ చైర్లు విరిగిపోతున్నాయి అని అడుగు, కొడుకులు బయటికి ఇచ్చేయండి, గేట్లు వేసేయండి, టికెట్ కోసం ఫోన్ చేస్తే నేను లేదని చెప్పు అని ఈ టైపులు రోజు రాత్రి గొడవ పడి ఇంటికి వెళ్ళి పడుకుని ఉంటే నాకు చాలా హ్యాపీగా ఉంది సార్ అని చెప్పాడు. ఇట్స్ ద బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ నాకు. అండ్ ఐ వాంట్ థ్యాంక్ మణి గారు, వండర్ఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. మామూలు సాంగ్స్ కాదు, ఆడియో చాలా పెద్ద హిట్ అయింది. అండ్ స్టిల్ రన్నింగ్ ఇన్ ద థియేటర్స్. అండ్ ఐ థ్యాంక్ మీడియా పీపుల్ అండ్ మా యూనిట్లో పనిచేసిన అందరికీ మరొకసారి థ్యాంక్ యూ చెప్తున్నాను. థ్యాంక్ యూ, లవ్ యూ. తొలి కిరణంలా తాకే నీ చూపే.